కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన తర్వాత ధర్మరాజు భీష్ముడి దగ్గరికి, ద్రోణాచార్యుడి దగ్గరికి, కృపాచార్యుడి దగ్గరికి, శల్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుమతిని, యుద్ధం చేయడానికి అనుమతిని తీసుకొని వస్తాడు. ఆ సందర్భంలో భీష్ముడికి, ద్రోణుడికి మధ్య, ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఉన్నాయి. అయితే ఒక సందేహం ఏమిటంటే, అర్ధరాత్రి పూట భీష్ముడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు నువ్వు ఎలా మరణిస్తావో చెప్పవయ్యా అని అడగటం, అది ఎంత ధర్మం, అది ఎలా ధర్మం అవుతుంది? అలా అడిగినటువంటి ధర్మరాజు ఏమి సజ్జనుడు, ఏమి ధర్మాత్ముడు అనేటువంటిది ఓ సందేహం. ఎందుకంటే లోకంలో చాలామందికి ఇలాంటి సందేహం ఉంటుంది, అంటే అన్యాయం చేశారు పాండవుల యుద్ధంలో అనేటువంటి భావనలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకుందాం. ధర్మరాజు 9వ రోజు రాత్రి పూట శిబిరాల నుంచి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఈ మరణ రహస్యాన్ని అడిగి తెలుసుకుంటాడు. అయితే అసలు ధర్మరాజుకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, భీష్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఎట్లా సరిపోతావో, నువ్వు ఎట్లా మరణిస్తావో చెప్పు అని అడగాల్సినటువంటి అవసరం కానీ, అడిగేటువంటి ఆ స్థితి కానీ ఎందుకు వచ్చింది, అలాంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ధర్మరాజుకి? సరే పోనీ ఆయన అడిగాడే అనుకో, భీష్ముడు ఎందుకు చెప్పాలి? అడిగితే మాత్రం చెప్పాలా? చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకి ముందుగా సందేహం. భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి వాడు, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన సరిపోతాడే కానీ ఆయనకి ఇష్టం లేకుండా ఆయన చంపడం ఎవరి వల్ల? అలాగే భీష్ముడికి ఒక విషయం తెలుసు, పాండవులు ధర్మాత్ములని, కౌరవులేమో అధర్మ పౌరులని తెలిసినటువంటి వాడు. అంతేకాదు రాజ్యం పాండవులదని, ఆ రాజ్యం కోసం పాండవుల్ని అంతంజేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి, దుర్మార్గాలు చేసినటువంటి వాడు దుర్యోధనుడని కూడా తెలుసు. ఎందుకంటే చిన్నతనంలోనే భీముడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత లక్క ఇంట్లో పాండవులందరినీ తల్లితో సహా తగలబెట్టాలని చూశాడు. ఇలా అనేక సందర్భాల్లో అతడి దుర్మార్గాలు తెలుస్తున్నాయి కాబట్టి పాండవుల్ని అంతం చేసి తానే ఈ రాజ్యానికి ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవాలనేటువంటి ఆలోచన దుర్యోధనుడికి ఉన్నదేమో తెలిసినటువంటి వాడు. ఇక జ్యోత నియమం ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి వచ్చినటువంటి పాండవులకి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వకుండా నేను ఇవ్వనుకోండి, సూది మనమోపినంత నేల కూడా మీకు ఇచ్చే పని లేదు, చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి అని చెప్పినటువంటి వాడు. ఈ విషయాన్ని చెప్పడానికి రాయబారిగా వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. మరి ఇటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు భీష్ముడు. అటువంటి భీష్ముడిని తాత నా సేనలు నువ్వే నడిపించాలి అని చెప్పి దుర్యోధనుడు సర్వసైన్యాధ్యక్షుడిగా భీష్ముడిని ఎన్నుకున్నాడు. అప్పుడు భీష్ముడు ఒక మాట చెప్పాడు, నాయన నాకు మీరు పాండవులు ఇద్దరు కూడా సమానం, కాబట్టి నేను మీకోసమే యుద్ధం చేస్తాను, పాండవులకేమో శ్రేయస్సు చెప్తా, ఎందుకంటే ఇద్దరు కూడా నాకు కావాల్సినటువంటి వాళ్ళే. నేను మీ పక్షంలో యుద్ధం చేయడానికి కారణం ఏమిటంటే, ఇంతకాలం నుంచి మీ దగ్గరుండి మీ సొమ్ము తిన్నారు కాబట్టి అర్థానికి దాసుండై మీ వైపున యుద్ధం చేస్తున్నాను, అందువల్ల పాండవులకేమో వాళ్ళకి శ్రేయస్సును చెప్తాను అన్నాడు. అటువంటి భీష్ముడు సేనల్ని వ్యూహంగా పన్ని యుద్ధ సన్నద్ధమై ఉన్నటువంటి సమయంలో ధర్మరాజు తన యొక్క కవచాన్ని విప్పి ఆయుధాలను రథం మీద పెట్టి
పాదచారి అయి శత్రుసేనలో వైపుకి వస్తున్నాడు. ఆయన వెంట సోదరులు వస్తున్నారు, ఆ సోదరుల వెంట శ్రీకృష్ణుడు వస్తున్నాడు. అలా ఎందుకు వస్తున్నాడో సోదరులకు కూడా తెలియల, కానీ శ్రీకృష్ణుడు మాత్రం చెప్పాడు. అయితే అలా వచ్చినటువంటి వాడు సరాసరి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాదాలను ఒత్తుతూ, తాత నీతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి మాకు తటస్థించింది, కాబట్టి నాకు యుద్ధం చేయడానికి అనుమతినివ్వవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు ధర్మరాజుతోటి, నాయనా నీవు గనక ఇలా గనక రాకపోయినట్లయితే నిన్ను నేను శపించి ఉండేవాడిని, నీకు విజయం కలగకుండా శపించి ఉండేవాడిని, కానీ సనాతనమైనటువంటి ధర్మాన్ని అనుసరించి పెద్దల్ని గురువుల్ని యుద్ధానికి అనుమతి కోరటం అనేటువంటిది నువ్వు పాటిస్తున్నావు కాబట్టి, ఇలా నన్ను వచ్చి ముందుగానే అడిగావు కాబట్టి నేను నీకు అనుమతిస్తున్నాను, యుద్ధం చేయి. ఇక నేనేమో అర్ధానికి దాసుడిని కాబట్టి నేను కౌరవుల పక్కనే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి నీకు ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయాల్సినట్టు ఇప్పుడు నా ధర్మం, ఇది మినహా నీకు ఇంకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, తాత అజేయుడైనటువంటి నీవు శత్రుపక్షంలో ఉండి పోరాడుతున్నావు, మరి నేనేమో నా రాజ్యం కోసం నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నా, కాబట్టి నాకు విజయాన్ని ఆశీర్వదించు అన్నాడు. నీకు తప్పకుండా విజయం కలుగుతుంది, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో వాళ్ళకి విజయం తప్పదు. శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడంటే ధర్మం ఎక్కడుందో అక్కడ ఉంటాడు. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడుంటే విజయం అక్కడ కలుగుతుంది. కాబట్టి నీకు విజయం ప్రాప్తిస్తుంది, ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు అన్నాడు ధర్మరాజు, నీవేమో అజేయుడివి, నీ చేతిలో శస్త్రం ఉన్నంత వరకు నిన్ను జయించగలిగినటువంటి వాడు భూలోకాల్లో లేడు, అలాంటి నీవు శత్రుపక్షంలో ఉండి శత్రుపక్షానికి సర్వసేనా నాయకుడిగా ఉండి యుద్ధం చేస్తున్నావు, నాకేమో విజయాన్ని ఆశీర్వదించావు, మరి నీవేమో అజేయుడమైనటువంటి నీవేమో శత్రుపక్షంలో ఉంటే మరి నాకు విజయం ఎట్లా వస్తుంది అన్నాడు. కాబట్టి నిన్ను జయించేటువంటి మార్గం ఏమిటి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ధర్మనందన సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చినా సరే నా ఎదుట నిలవలేడు, అయినా సరే అర్జునుడి యొక్క సహాయంతో నన్ను జయించడానికి నువ్వు ప్రయత్నించు అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు అంటున్నాడు, తాత నిన్నెవరూ జయించలేరు గనక, నాకు జయాన్ని నువ్వు ఆశీర్వదించావు గనక నిన్ను వధించే ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఓ ధర్మనందన ఇప్పుడు నాకు మరణ సమయం కాదు, కాబట్టి ఇప్పటికి వెళ్ళి మళ్ళీరా అన్నాడు. ఇది అప్పుడు జరిగింది. అంటే భీష్ముడి యొక్క అభిప్రాయమే, మళ్ళీ ఇంకోసారి వస్తే నన్ను వధించేటువంటి ఉపాయం చెబుతానని అన్నాడు కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి వధోపాయం అడగాలనేటువంటి ఆలోచన ధర్మరాజుకు వచ్చింది. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఏమిటంటే ధర్మరాజుకి అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అనే దానికి పూర్వరంగం అన్నమాట. కాబట్టి భీష్ముడి యొక్క అభిప్రాయం ప్రకారమే ధర్మరాజు నడుచుకుంటున్నాడు. భీష్ముడు దుర్యోధనుడికి ముందు చెప్పిన ప్రకారమే నడుచుకున్నాడు, మరి భీష్ముడు అన్యాయంగా నడుచుకోలా? ఆయన ఏం చెప్పాడు దుర్యోధనుడికి, నేనేమో కౌరవపక్షంలో యుద్ధం చేస్తాను, పాండవులకి మాత్రం శ్రేయస్సుని చెప్తానన్నాడు. తన దగ్గరికి వచ్చినటువంటి పాండవులకి శ్రేయస్సు చెప్పాలి కనుక నీకు విజయాన్ని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. నువ్వు అజేయుడు ఇక్కడ ఉంటే నాకు విజయం ఎట్లొచ్చుద్ది అన్నాడు ఆయన.
అందుకని నీ వధోపాయం ఏమిటో చెప్పన్నాడు. సరే ఇప్పుడు మరణ సమయం కాదు, మళ్ళీ ఒకసారి రమ్మన్నాడు. అందుకని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మాట తప్పల. భీష్ముడు కూడా దుర్యోధనుడికి చెప్పినట్టుగానే నడుచుకున్నాడు, ధర్మరాజు భీష్ముడు చెప్పినట్టుగానే నడుచుకున్నాడు. సరే ఇలా జరిగిన తర్వాత ఒక విషయం జరిగింది. 8వ రోజు యుద్ధంలో పాండవులు రెచ్చిపోయి యుద్ధం చేశారు, కౌరవులకి చాలా అపజయాలు కలిగింది, చాలామంది మరణించడం జరిగింది. దాంతో ఆ రాత్రి కర్ణుడి యొక్క సలహాతోటి, అంటే కర్ణుడు చెప్పాడు అన్నమాట, దుర్యోధన భీష్ముడు పాండవ పక్షపాతి, అతడు సరిగ్గా యుద్ధం చేయటం లేదు, నిజంగా ఆయన కనుక సరిగ్గా యుద్ధం చేస్తే పాండవులు లెక్క కాదు, కానీ ఆయనకి పాండవుల మీద ప్రేమ ఉంది, ప్రీతి ఉంది, అందుకని ఆయన సరిగ్గా యుద్ధం చేయటం లేదు, ఆయన అంతకాలమేమో నేను యుద్ధరంగంలోకి రావడానికి వీల్లేదు, కాబట్టి నువ్వేం చెప్తావనంటే భీష్ముడితోటి, తాత ఇక నువ్వు యుద్ధరంగం నుంచి నిష్క్రమిస్తే కర్ణుడు వస్తాడు, కాబట్టి నువ్వు నిష్క్రమించు అని చెప్పు, ఆయన కనుక యుద్ధం మానుకుంటే నేను వస్తా, నేను కనుక వచ్చానంటే ఈ పాండవులే కాదు ఆ పాండవ సైన్యం మొత్తాన్ని కూడా వరుసబెట్టి సంహరించేస్తా, నీకు విజయాన్ని సాధించి పెడతా అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు కూడా పోయి చెప్పాడు భీష్ముడితో, నువ్వు ఇక కర్ణుని యుద్ధానికి పంపించు అన్నాడు. అంటే నువ్వు మానేయని చెప్పకుండా కర్ణుని యుద్ధానికి పంపించు అని అన్నాడు. కర్ణుని యుద్ధానికి పంపించు అని అంటే నువ్వు యుద్ధానికి విరమించుకోవాలని అర్థం. ఒక మహావీరుడైనటువంటి వాడికి, అందులోనూ క్షత్రియుడైనటువంటి వాడికి యుద్ధరంగం నుంచి మధ్యలో అసమర్థుడివి కనుక వెళ్ళిపో అని కనుక అంటే ఇక వాడికి వాడు అప్పుడే సరిపోయినట్టు అనమాట, ఇక మరణంతో సమానం. అందులోనూ భీష్ముడు లాంటి వాడు, భీష్ముడు ఎంతటి పరాక్రమశాలి అని అంటే అది మాటలతో వర్ణించడానికి వీల్లేదు. అటువంటి మహావీరుడైనటువంటి వాడు, పరాక్రమశాలి అయినటువంటి వాడు, అతన్ని నువ్వు యుద్ధం మానుకోవాలంటే దానికంటే మరణం మేలు. ఎప్పుడైతే దుర్యోధనుడు ఈ మాట అన్నాడో, ఒకవేళ ఈరోజు కాకపోతే మరొక రోజైనా సరే పాండవులకి విజయము కౌరవులకి అప్పజయము ఏ రోజైనా కలిగింది అని అంటే మళ్ళీ ఇదే మాట మాట్లాడతాడు. కాబట్టి ఇక నేను బ్రతకటం అనవసరం, అలాగని యుద్ధరంగం నుంచి కనుక వెళితే ఇంతకంటే అవమానం పోట్లేదు, ఇంతకాలం నుంచి కూడా ఓ క్షత్రియోచితమైనటువంటి పౌరుషాన్ని చూపిస్తూ యుద్ధం చేస్తున్నటువంటి నేను ఈ రోజున కనుక మానేసి వెళ్ళిపోయానంటే ఇక అంతకంటే ఘోరమైనటువంటి అవమానం ఇంకోటి ఉండదు. అందుకని ఇదంతా ఆలోచించుకొని ఇక మరణమే, మరణాన్నే వాంఛించి ఓ మాట చెప్పాడు, దుర్యోధన నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థమైంది, నన్ను యుద్ధం నుంచి విరమించుకోమని చెప్తున్నావు, ఎందుకనంటే పాండవుల్ని నేను జయించలేదని, కానీ నీకు ఎప్పుడు మేము చెబుతూనే ఉన్నాము పాండవుల్లో భీమార్జునులు ఇద్దరిని జయించడం ఎవరికి సాధ్యం కాదని, దేవేంద్రుడిని యుద్ధంలో ఓడించాడు అర్జునుడు, మరి దేవతలకి అసాధ్యమైనటువంటి నివాత కవచులు కాలకేయుల్ని సంహరించాడు, అటువంటి అర్జునుడిని నేను సంహరించలేదని లేదా నేను చంపలేదని ఈరోజు నువ్వు నా మీద అప్పనింద వేస్తున్నావు, కానీ నీకు మొదటి రోజు నేను చెప్పాను పాండవులు ఎవరిని నేను సంహరించను, నన్ను సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకునేటప్పుడు చెప్పాను పాండవుల్ని మాత్రం నేను సంహరించను, ఆ సేనలో ఉన్నటువంటి వాళ్ళని రోజుకు 10,000 మంది చొప్పున చంపుతానని చెప్పాను, నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, సరే నువ్వు వెళ్ళిక రేపు చూడు నా ప్రతాపం ఏమిటో, నేను ఎలా యుద్ధం చేస్తానో రేపు చూడు అన్నాడు. అలా అని దుర్యోధనుడిని పంపించేసి ఆ 9వ రోజు యుద్ధంలో
చండ ప్రచండంగా యుద్ధం చేశాడు భీష్ముడు. ఎందుకనంటే తాను ఏదో ఒక విధంగా పాండవుల చేతుల్లో సరిపోవాలి, సరిపోవాలి అంటే పాండవులు రెచ్చిపోవాలి, పాండవులు రెచ్చిపోవాలంటే ఈయన ముందు రెచ్చిపోయి పాండవుల్ని దెబ్బకొట్టాలి. అందుకనే తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ రోజున పాండవులకి అపజయం కలిగింది ఈ భీష్ముడి కారణంగా. ఆ రాత్రి ధర్మరాజు సోదరుల్ని పిలిచి శ్రీకృష్ణుడిని పిలిచి చెప్పాడు, నాకు మొట్టమొదటి రోజున మాట ఇచ్చాడు భీష్ముడు, తన యొక్క వధోపాయం ఏమిటో తెలియజేస్తాను కాబట్టి ఈ రోజున ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి తమ్ముడిని శ్రీకృష్ణుడిని వెంటబెట్టుకొని భీష్ముడి యొక్క శిబిరానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత క్షేమ సమాచారాలు అయిపోయిన తర్వాత, తాత ఆ రోజు నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి ఆ మాట ప్రకారం నీ వధోపాయం ఏమిటో చెప్పు అని అంటాడు. దానికి అప్పుడు భీష్ముడు చెప్తాడనమాట, అయ్యా మీ పక్షంలో శిఖండి మహావీరుడైనటువంటి శిఖండి ఉన్నాడు, అదిగో అతన్ని ముందు పెట్టుకొని రేపు యుద్ధం సాగించండి, అతన్ని చూస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను, నేను అస్త్ర సన్యాసం చేస్తే నన్ను వధించడం మీకు తేలిక కాబట్టి అలా చేయండి అన్నాడు. సరేనని నమస్కారం చేసి తిరిగి వచ్చేసారు. కాబట్టి ఇందులో ధర్మరాజు తప్పే ఉంది, భీష్ముడి యొక్క తప్పే ఉంది. అడగటంలో ధర్మరాజు తప్పు లేదు, చెప్పటంలో భీష్ముడి యొక్క తప్పు లేదు, ఇద్దరు కూడా మాట మీద నిలబడినటువంటి వాళ్ళే, ధర్మంగా నిలిచినటువంటి వాళ్ళే. కనుక ఏదైనా ఒకవేళ దీంట్లో ఏదో అన్యాయం ఉంది అని అనుకుంటే ఈ కథ తెలియక జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా గ్రహించలేక అలా పొరపాటు పడతామే తప్ప ఇక్కడ ఇంకా రెండోది ఏమీ లేదు అనేటువంటి విషయం దీంట్లో మనకు అర్థమవుతుంది.